హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్ట్ స్మార్ట్ తెలుగు ఛానల్ ఇప్పుడు మనం షాయి రీసెంట్ గా మీ టెన్ చేసింది ప్రీమియం సెగ్మెంట్ లో షాయి ఈ స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసింది లుక్ అయితే చూడండి ఫ్రెండ్స్ చాలా స్మార్ట్ గా మనకు కనిపిస్తుంది గ్లాసీగా ప్రీమియం లుక్ గా క్లాస్ గా ఈ స్మార్ట్ ఫోన్ అయితే మనకు ఇక ఫటాఫట్ ఇందులో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ పోదాం బట్ బిఫోర్ దాట్ ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కండి దాని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకన్ ని కూడా తప్పకుండా ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇందులో ఉన్నటువంటి ఒక్కొక్క ఫీచర్ గురించి డీటెయిల్ గా తెలుసుకుంటూ వెళ్ళిపోదాం ముందుగా బటన్స్ అండ్ కీస్ గురించి మనం తెలుసుకుందాం కింది సైడ్ లో మనం చూసినట్లయితే సిమ్ ట్రే మనకు కనిపిస్తుంది అండ్ అలాగే ఇది డ్యూల్ సిమ్ కి సపోర్ట్ చేస్తుంది ఎస్ డి కార్డ్ సపోర్ట్ ని ఇవ్వలేదు ఎందుకంటే ఇన్బోల్ట్ గా వన్ ట్వంటీ ఎయిట్ జీబీ అండ్ అలాగే టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోరేజ్ ఉన్నటువంటి వేరియన్స్ అందుబాటులో ఉన్నాయి అండ్ అలాగే టైప్ కి ఇది సపోర్ట్ చేస్తుంది ఫాస్ట్ గా కూడా మీరు ఛార్జింగ్ చేసుకోవచ్చు థర్టీ వాట్స్ వైడ్ అండ్ వైర్లెస్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేసేలా దీన్ని అడ్వాన్స్గా రూపొందించారు అండ్ అలాగే టెన్ వాట్స్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది అని కంపెనీ చెప్తుంది విచ్ ఇస్ నైస్ అంటే ఈ స్మార్ట్ ఫోన్ నుంచి ఇంకో స్మార్ట్ ఫోన్ ని కూడా మనం ఛార్జింగ్ పెట్టొచ్చు అండ్ ఫోర్ థౌజండ్ సెవెన్ ఎయిటీ ఎంఏహెచ్ లాంగర్ బ్యాటరీని దీనికి ఇచ్చారు కాబట్టి ఎక్కువసేపు మీరు సుఖూన్ గా ఈ స్మార్ట్ ఫోన్ ని వాడుకోవచ్చు అండ్ అలాగే ఇక్కడ చూసినట్లయితే స్పీకర్ గ్రిల్ మనకు కనిపిస్తోంది స్టీరియో స్పీకర్స్ ని దీంట్లో ఇచ్చారు బ్యూటిఫుల్ వాయిస్ ఇందులో మనకు వినిపిస్తుంది క్లిస్టర్ క్లియర్ సౌండ్ మీకు వినిపిస్తుంది అండ్ అలాగే మైక్ చూడొచ్చు అండ్ లెఫ్ట్ సైడ్ లో మనం చూసినట్లయితే ఏం బటన్స్ కూడా మనకు కనిపించవు అంతా కూడా ప్రీమియం గా మనకు కనిపిస్తోంది ఇక్కడ చిన్న కటింగ్స్ కనిపిస్తాయి ప్రీమియం లుక్ కోసం అండ్ అలాగే టాప్ లో ఇంకొక స్పీకర్ మనకు కనిపిస్తోంది అడిషనల్ గా స్పీకర్ కూడా మనకు టాప్ సైడ్ లో కనిపిస్తుంది కాబట్టి క్లియర్ మ్యూజిక్ ని మీరు డెఫినెట్ గా ఇందులో వినొచ్చు అని చెప్పుకోవచ్చు అలాగే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కూడా మనం టాప్ సైడ్ లో చూడొచ్చు అండ్ రైట్ సైడ్ లో మనం చూసినట్లయితే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్స్ మనకు రైట్ సైడ్ లో కనిపిస్తాయి అండ్ అలాగే కింద పవర్ బటన్ ఇందులో కనిపిస్తోంది అండ్ రియర్ సైడ్ లో మనం చూసినట్లయితే గ్లాసీ ఫినిషింగ్స్ తో చాలా స్మార్ట్ గా ఈ స్మార్ట్ ఫోన్ మనకు కనిపిస్తుంది రెండు కలర్స్ లో ఇది అందుబాటులో ఉంది గ్రే అండ్ గ్రీన్ కలర్ ప్రస్తుతం మనం గ్రే కలర్ ఉన్నటువంటి మీ టెన్ ఫీచర్స్ ని చూస్తున్నాం రియర్ సైడ్ లో నాలుగు కెమెరాల సెటప్ మనకు కనిపిస్తోంది వన్ నాట్ ఎయిట్ మెగాపిక్సెల్ ప్రైమరీ లెన్స్ ఇందులో మనకు కనిపిస్తోంది స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో ఈ మీ టెన్ అనేది వన్ ఎయిట్ మెగా పిక్సెల్ తోని కెమెరా లెన్స్ ని ఇంట్రడ్యూస్ చేసింది ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఫోన్ హూ వన్ ఇంట్రడ్యూస్ ఎయిట్ మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్ అండ్ అలాగే థర్టీన్ మెగా పిక్సెల్ వైడ్ రేంజ్ ఉన్నటువంటి సెన్సార్ దీంట్లో ఇచ్చారు అండ్ అలాగే టూ మెగా పిక్సెల్ డెప్త్ కెమెరా ఉంది అండ్ అలాగే మ్యాక్రో లెన్స్ కూడా ఉంది సో క్లియర్ గా మీరు మ్యాక్రో కూడా ఇందులో క్యాప్చర్ చేసుకోవచ్చు ఇక్కడ ఫ్లాష్ కనిపిస్తుంది అండ్ లుక్ అంతా కూడా చాలా ప్రీమియం గా ఈ స్మార్ట్ ఫోన్ అయితే మనకు కనిపిస్తోంది ఇక డిస్ప్లే గురించి మనం చూసినట్లయితే ఇందులో సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇంచెస్ త్రీ డి కర్వ్డ్ ఈ త్రీ ఎమోలెడ్ డిస్ప్లేని ఇచ్చినట్టుగా కంపెనీ చెప్తుంది డిస్ప్లే చాలా స్మార్ట్ గా మనకు కనిపిస్తోంది డిస్ప్లే రెజల్యూషన్ విషయానికి వస్తే టెన్ ఐటీ బై టూ థౌసండ్ త్రీ ఫార్టీ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే దొరుకుతుంది లెవెన్ ట్వంటీ నీట్ స్పీక్ బ్రైట్నెస్ ఇందులో మనకు కనిపిస్తోంది చూడొచ్చు మీరు ఫుల్ బ్రైట్నెస్ పెడితే ఎంత స్మార్ట్ గా మనకి స్మార్ట్ ఫోన్ కనిపిస్తుందో క్లియర్ గా మనకు కనిపిస్తుంది అని అలాగే డిస్ప్లే లో మనకు ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే నైన్టీ హర్డ్స్ రిఫ్రెష్ రేట్ ని ఇందులో ఇచ్చారు కాబట్టి మీరు చూసుకోవచ్చు ప్రీమియంగా ఎంత స్మార్ట్ గా స్మూత్ గా ఈ డిస్ప్లే మనకు కనిపిస్తుందో నైన్టీ హెడ్ రిఫ్రెష్ రేట్ అనేది వెరీ నైస్ గా మనం చెప్పుకోవచ్చు అలాగే ఫ్రంట్ సైడ్ లో ట్వంటీ మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని దీంట్లో ఇచ్చారు ఇక్కడ మైక్ కనిపిస్తోంది సో ఓవరాల్ గా చూసినట్లయితే కర్వ్డ్ డిస్ప్లే దీనికి ఇచ్చారు కాబట్టి ఎంత ప్రీమియం గా ఈ స్మార్ట్ ఫోన్ మనకు కనిపిస్తుంది చూస్తున్నా ఈ మధ్య కాలంలో కర్వ్డ్ డిస్ప్లేస్ అనేది చాలా ఫేమస్ అయిపోతున్నాయి సో ఈ స్మార్ట్ ఫోన్ కూడా కర్వ్ డిస్ప్లే ఇచ్చారు షామి ఇంట్రొడ్యూస్ చేసినటువంటి అన్ని స్మార్ట్ ఫోన్ లో దీస్ స్మార్ట్ ఫోన్ ఈజ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ గా మనం టక్కున చెప్పేసేయచ్చు ఇక అదర్ స్పెసిఫికేషన్స్ గురించి మనం తెలుసుకుంటూ వెళ్ళిపోదాం ముఖ్యంగా ఇందులో వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఇందులో ఉంది టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోరేజ్ ఉన్నటువంటి అదర్ వేరియంట్ కూడా అందుబాటులో ఉన్నట్టుగా కంపెనీ చెప్తోంది ప్రస్తుతం మనం వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ షాయి మీ టెన్ ఫీచర్స్ ని చూస్తున్నాం అండ్ అలాగే ఎయిట్ జీబీ ర్యామ్ ఇందులో మనకు దొరుకుతుంది లేటెస్ట్ ఆండ్రాయిడ్ వర్షన్ అయినటువంటి టెన్ ఆండ్రాయిడ్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్ ని దీంట్లో ఇచ్చారు విచ్ ఇస్ నైస్ థింగ్ చెప్పుకోవచ్చు అండ్ అదర్ ఫీచర్స్ గురించి మనం ఒకసారి చెక్ చేసినట్లయితే కోర్ టూ పాయింట్ ఎయిట్ ఫోర్ స్పీడ్ ఇందులో మనకు కనిపిస్తుంది ఇక సెట్టింగ్స్ లో ఏమైనా ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉన్నాయా అనే విషయం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్టేటస్ బార్ ఇది వద్దు అనుకుంటే గనక మనం ఈ ఏదైతే ఫ్రంట్ ఫేసింగ్ పంచ్ హోల్ కెమెరా ఏదైతే ఉందో ఫ్రంట్ సైడ్ లో అది తీసేసుకోవచ్చు కూడా మనం ఈ ఆప్షన్ పెట్టుకుంటే సో చూడొచ్చు మనకు ఈ సెల్ఫీ కెమెరా అనేది లోపలికి వెళ్ళిపోయింది కింద నుంచి మాత్రమే డిస్ప్లే మనకు కనిపిస్తుంది సో నోటిఫికేషన్స్ ఏమైనా వచ్చినా పైన మనం చూసుకోవచ్చు ఇట్లా కూడా వద్దు మనకు నోటిఫికేషన్స్ ఏమైనా ఉంటే కింద కనిపించాలా టైం కూడా కింద కనిపించాలనుకుంటే ఇంకొక ఆప్షన్ ఇచ్చిర్రు మనకు ఇట్లా పెట్టుకుంటే మనకు టైము ఇవన్నీ ఇక్కడ కనిపిస్తుంది సెల్ఫీ కెమెరా పైకి వెళ్ళిపోతుంది సో ఇట్లాంటి ఆప్షన్ ఇచ్చిండ్రు ఒకవేళ ఇది డిస్టర్బ్ గా ఉంది అనుకుంటే తీసేసుకోవచ్చు నైస్ ఇందులో వన్ హ్యాండెడ్ మోడ్ మనకు కనిపిస్తుంది సో ఈ స్క్రీన్ పెద్దగా ఉంటది కాబట్టి సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచెస్ డిస్ప్లే ఉన్నది కాబట్టి ఒకవేళ సింగిల్ హ్యాండ్ తో మీరు వాడుకోవాలనుకుంటే ఆప్షన్ ని ఎనేబుల్ చేసుకున్నట్లయితే హోమ్ స్క్రీన్ ని సింగిల్ హ్యాండెడ్ గా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇది ఎడ్జ్ స్క్రీన్ కాబట్టి యాక్సిడెంటల్ టచెస్ అవుతాయి కాబట్టి యాక్సిడెంటల్ గా మనం ఈ ఎడ్జ్ ని టచ్ చేసినప్పుడు వేరే యాప్ ఓపెన్ అయిపోతుంది కాబట్టి అలాంటి ప్రాబ్లం ఉండడం కోసం ఇందులో మనకు ఒక సెపరేట్ ఆప్షన్ మనకు కనిపిస్తుంది దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇగ్నోర్ యాక్సిడెంటల్ టచ్ ఆన్ ఎడ్జెస్ అని ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా సో ఇక్కడ బై డిఫాల్ట్ మనకు కనిపిస్తుంది ఇది కనుక మనం ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ ఒక పింక్ కలర్ లైన్ మనకు కనిపిస్తుంది చూసిరా సో ఈ లైన్ ఏంటంటే ఇక్కడ మనం టచ్ చేసినా గానీ ఏం కాదనమాట ఎడ్జస్ కి సో ఇట్లా స్మాల్ ఏరియా ఉన్నప్పుడు ఇట్లా టచ్ చేస్తే ఏమన్నా వేరే ఇట్లా వేరే యాప్ కి వెళ్లే అవకాశం ఉంటది కాబట్టి అట్లా ఉండడం కోసం మనకు ఇగ్నోర్ యాక్సిడెంటల్ టచ్ ఆన్ ద దడ్జస్ట్ అని ఇక్కడ ఆప్షన్ చూపిస్తారు మనకు బిగ్ గా కూడా పెట్టుకోవచ్చు ఇంత పెద్ద కూడా పెట్టుకోవచ్చు సో ఇట్లా పెట్టుకుంటే మాత్రం ఏ ప్రాబ్లం ఉండదు మీకు ఈ ఎడ్జ్ అనేది పని చేయదు అనమాట సో ఇక్కడ ఈ ప్రాంతం అనేది టచ్ చేస్తే మనకు పని చేస్తుంది కాబట్టి సో ప్రాబ్లం లేదు స్మాల్ గా కూడా స్మాల్ గా పెట్టుకోవచ్చు కొంచెం పెట్టుకోవచ్చు ఇట్లా కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట ఇది ఈ ఆప్షన్ కూడా మంచి అనిపించింది నాకు డార్క్ మోడ్ కూడా ఇచ్చిండ్రు సో ఈ మధ్య కాలంలో అందరు డార్క్ మోడ్ కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి సో డార్క్ మోడ్ పెట్టుకుంటే మీరు చూడొచ్చు ఇక సెక్యూరిటీ విషయానికి వస్తే ఇందులో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చిండ్రు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇందులో ఇచ్చిండ్రు అండ్ అలాగే ఫేస్ అన్లాక్ ఫీచర్ కూడా ఇచ్చారు కాబట్టి సెక్యూర్ గా ఈ స్మార్ట్ ఫోన్ ని మీరు అన్లాక్ చేసుకోవచ్చు ఫింగర్ ప్రింట్ సెన్సార్ యాక్టివేట్ చేసి చూసినా ఒకసారి మనం చూద్దాం నైస్ వెరీ గుడ్ ఇక సీపీయూ విషయానికి వస్తే కోర్ టూ పాయింట్ ఎయిట్ ఫోర్ గిగా హైట్స్ సీపీయోని ఇందులో ఇచ్చిన్నారు నెలగా కోల్కామ్ స్నాప్ డ్రాగన్ ఎయిట్ సిక్స్టీ ఫైవ్ విత్ డ్యూయల్ మోడ్ ఫైవ్ జీకి ఇది సపోర్ట్ చేస్తుంది అని చెప్తున్నారు కంపెనీ వెరీ గుడ్ అడ్వాన్స్ ప్రాసెస్ ఇందులో ఇచ్చినారు అలాగే ఫైవ్ జీకి కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఈ స్మార్ట్ ఫోన్ అడ్వాన్స్ స్మార్ట్ ఫోన్ గా మనం చెప్పుకోవచ్చు అని అలాగే వైఫై సిక్స్ కి ఇది సపోర్ట్ చేస్తున్నట్టుగా కంపెనీ చెప్తుంది విచ్ ఇస్ వెరీ నైస్ అండ్ అలాగే ఎక్కువ సేపు వాడుకుంటే ఎక్కువ గేమ్స్ ఇట్లా ఆడుతున్నట్లయితే కొన్ని స్మార్ట్ ఫోన్స్ హీట్ ఎక్కుతాయి కాబట్టి అట్లాంటి ప్రాబ్లం కూడా లేకుండా వ్యాపర్ ఛాంబర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఇందులో ఇచ్చినారు ప్లస్ గేమ్ టర్బో త్రీ పాయింట్ జీరో ఇందులో ఇచ్చినట్టుగా చెప్తున్నారు ఈ సిస్టమ్ వల్ల ఏంటంటే గేమ్ గేమ్స్ ఆడుతున్నప్పుడు కూడా ఈ స్మార్ట్ ఫోన్ అనేది కొంచెం కూలింగ్ గా ఉంటుంది ఎక్కువ హీట్ కాదు అండ్ అలాగే ఫాస్టర్ పర్ఫార్మెన్స్ ని కూడా అందిస్తుంది అండ్ అలాగే ఇందులో ఎయిట్ జీబీ ర్యామ్ ఇందులో మనకు కనిపిస్తుంది అండ్ ఎల్పీ డిడిఆర్ ఫైవ్ ర్యామ్ నిచ్చారు లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ ని ఇందులో యూజ్ చేసింది కాబట్టి విచ్ ఇస్ నైస్ గా మనం చెప్పుకోవచ్చు అలాగే గేమింగ్ కి కూడా బెటర్ గా సపోర్ట్ చేయడం కోసం నో సిక్స్ ఫిఫ్టీ జీపీని ఇందులో యూజ్ చేసారు కాబట్టి మీరు బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ని ఇందులో డెఫినెట్ గా పొందొచ్చు సో ఫ్రెండ్స్ ఇవి షాయి ఇంట్రొడ్యూస్ చేసినటువంటి ప్రీమియం స్మార్ట్ ఫోన్ మీ టెన్ లో ఉన్న స్పెక్స్ అండ్ అలాగే కెమెరా రివ్యూ కోసం సపరేట్ ఇన్ డెప్త్ గా మరో రివ్యూ నేను పోస్ట్ చేస్తాను తప్పకుండా దాన్ని కూడా చూడండి కంప్లీట్ కెమెరా స్పెక్స్ అండ్ అలాగే కెమెరా డీటెయిల్స్ అన్ని కూడా ఆ రివ్యూలో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ అండ్ బై బాయ్ ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆటోమొబైల్ అండ్ స్మార్ట్ టెక్నాలజీ నా రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కొట్టండి మీ దోస్తులకు కూడా షేర్ చేయండి